Vijayawada, Tadi Garapa, 100 feet road Lavuna, APMDC office in Mutanicharo, TDP Netalo, Dinto, Police La Vuhani, Chenichukonimari, Karia Lanik Vacharo, TDP Netalo, Naka Ananda Babu, GB Anjanelo, Nimakaila Chirajapa, Komala Party Sridharnu, Police La Dukunar. Updates my correspondent Purna live dwara and this taro Purna APMDC mining karyala and TDP netalu muttalinchinatlu ga telustundi kada ee sandarbhanga em antunaru TDP netalu enti vivaralu Naveen, ఏదైతే TDP నేతలు గత కొంతకాలంగా ఇసుక అక్రమ మైనింగ్ అలాగే అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం చేస్తున్నారు గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక రీచ్ల వద్ద అలాగే నిన్న మండల కేంద్రాల వద్ద సత్యాగ్రహ అలు చేసిన పరిస్థితి నెలకొంది ఈ రోజు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధానంగా రాష్ట్ర కార్యాలయాల్లో ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్లు అలాంటి అన్ని కూడా ఇచ్చే నేపథ్యంలో చాలా మంది టీడీపీ నేతలందరూ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది అయినప్పుడు కూడా పోలీసుల వలయాన్ని సైతం ఛేదించుకుని గుంటూరు జిల్లా చెందిన నేతలు నక్కానంద బాబు అలాగే జీవి ఆంజనేయులు వీళ్ళంతా కూడా పోలీస్ వలయాన్ని ఛేదించుకుని ఏపీ ఎండిసి కార్యాలయానికి వచ్చి మొత్తం కూడా వినతి పత్రాన్ని ఇస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఖచ్చితంగా ఇసుక అక్రమ రవాణా ఇట్టి పరిస్థితులు అరికట్టాలని చెప్పి ప్రధానంగా టీడీపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది సార్ చెప్పండి ఈరోజు మీరు ఉద్యమ బాట పెట్టి ఖచ్చితంగా మైనింగ్ కార్యాలయానికి వచ్చి మొత్తం కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు దీన్ని ఎలా చూడాలి మేము దీనికి సంబంధించి ఏపీ ఎండిసి కార్యాలయానికి రిప్రజెంటేటివ్ చేయడానికి వస్తే ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా ఇబ్బందులు పెడతా ఎక్కడికక్కడ మా నాయకుల్ని అరెస్టు చేస్తూ ఉన్నారు హౌస్ అరెస్టు చేశారు నిర్బంధాలు చేశారు చాలామంది నాయకుల్ని తీసుకెళ్లారు మేము ఈ రాష్ట్రంలో అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు టైంలో ఎంత ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని ఈ రోజున చాలా దుర్మార్గంగా వీళ్ళు వేలకి కోట్లుగా అవినీతి చేసి అమ్ముకుంటారు జాయింట్ జేపీ వెంచర్ అనే పేరుతో వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడి ఎటువంటి బిల్లులు లేకుండా కూడా కోటాను కోట్లు వైసీపీ నాయకులు దోచుకుంటూ ఉంటే ఈ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు ఇవాళ అసలు అధికారులకు పని ఏమీ లేదు అక్కడ వైకాపా నాయకులు పూర్తి స్థాయిలో దీంట్లో ప్రైవేటు సైన్యాన్ని నింపి అవినీతి అక్రమాలు దోచుకుంటూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ట్రక్కు 4,000 అమ్మిన ఇసుక ఇవాళ 15,000-12,000 బ్లాకులు అమ్ముకుంటా ఉన్నారు హైదరాబాద్ డంపు చేసి వైకాపా నాయకులు అమ్ముకుంటా ఉన్నారు ఈ సందర్భంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న 3 రోజుల ప్రోగ్రాం తీసుకొని ఇసుక రీచులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ధర్నా చేయడం జరిగింది ఇవాళ ఏపీఎండిసి కార్యాలయానికి వస్తామంటే అనేక అడ్డంకులు సృష్టించారు మా నాయకులందరూ గృహ నిర్బంధాలు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ అన్నింటినీ అధిగమించుకొని మేము మా పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో మా అందరం కూడా ఎమ్మెల్యేలము మా నాయకులు రాష్ట్ర కమిటీ మేరకు మేము అందరం కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం ఇక్కడ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఈ ఇసుకాసు ఈ అవినీతిని ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీ పెట్టారో దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మనం చూడొచ్చు మొత్తానికి ఏదైతే ఏపీఎండిసి కార్యాలయంలో మొత్తం అధికారులకైతే రిప్రజెంటేషన్ ఇచ్చి మొత్తం కూడా ఇసుక ఏ విధంగా అక్రమానికి పాల్పడుతున్నారు దానివల్ల జరిగే నష్టాన్ని మొత్తం కూడా ఏపీఎండిసి అధికారులకైతే టీడీపీ నేతలు మొత్తం కూడా తెలియజేస్తున్నారు మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా మొత్తం కూడా వాటి అంశాల గురించి కూడా మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేతలు కూడా మనతో ఉన్నారు వాళ్ళు కూడా ఇది సార్ ఆనంద్ బాబు గారు చెప్పండి సార్ ఇవాళ ఏపీఎండిసి కార్యాలయానికి వచ్చి ఏ విధంగా మీరు వాళ్ళకి రిప్రజెంటేషన్ పోతున్నారు 3 రోజుల నుంచి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఇసుక కుంభకోణాల మీద రకరకాల ఆందోళనలు చేశాం మేము ఆ రీచ్ల్లో దాదాపు ఈ రాష్ట్రంలో 67 నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది ఏ బిల్లులు లేకుండా అయిపోయిన కాంట్రాక్ట్ జేపీ వెంచర్స్ అనేవాడికి కాంట్రాక్ట్ టర్మ్ కూడా అయిపోయింది వాళ్ళ జిఎస్టీ నెంబర్ సస్పెండ్ అయిపోయింది అసలు ఎవడికి సంబంధం లేకుండా ఇష్టానుసారం ఇలా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది
మొత్తం కూడా ముఖ్యమంత్రి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కింద తాబేదారులు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ప్రధానంగా ఏదైతే పర్యవేక్షణ చేయాలో ఈ అధికారుల కింద స్థాయి సిబ్బంది నుంచి ఈ దోపిడీలో మొత్తం భాగస్వాములు అయ్యారని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం.